తూర్పుగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రకటవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఈ పార్టీ ఆవిర్భవించిందని, పార్టీ స్థాపించి నేటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని, ఇప్పుడు అన్న ఎన్టీఆర్ ఆశయాలతోనే పార్టీ ముందుకు నడుస్తుందని పంచాయతీ టీడీపీ నాయకులు అన్నారు. అనంతరం జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి శ్రీనివాసరెడ్డి, 16వ వార్డు మెంబర్ నల్లగొప్ప కృష్ణమూర్తి, కొమ్ము తిరుపతిరావు, ఎక్స్ఎంపీ వీర్రాజు, బేతి నాగేష్, కుచ్చులపాటి రవి, ముత్తయ్య, మానేపల్లి రాజారావు, కొప్పెల్ల నాగరాజు తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తారక రామారావు గారి యొక్క విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆయన 3 కార్యక్రమాలు ప్రతి మనిషికి కూడా కూడు గుడ్డ ఈ 3 కావాలని, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఇదే కాన్సెప్ట్తో ఆయన ప్రజల్లో